తీసుకోండి. మీరు నా ఇంటికి ఎందుకు వచ్చారు? అంటే మనం మనం బంధువులే కదా. కాదు, మీరు మాకు బంధువులు కాదు, నా బంధువులు. మాది ఉత్తర ధ్రువం, మీది దక్షిణ ధ్రువం, రెండు ఎప్పటికీ కలవవు. వెళ్ళండి బయటికి. ఏమిటండి ఇది? ఇల్లు వెతుక్కుంటూ వచ్చిన మా నల్లుడు తల్లిగా పార్వతి. మాయా, మా అమ్మని చిన్న చూపు చూడడం, నిందించడం నాకు నచ్చలేదు. అలాగా మీ నాన్న నన్ను ఇంతకంటే ఎక్కువగా చిన్న చూపు చూశాడు, ఇంతకంటే ఎక్కువగా నిందించాడు. అది కాదు నాన్న, అసలు ఈ గొడవ అంతా నీ వల్లే వచ్చింది. నువ్విందులో జోక్యం చేసుకోకు అర్చన. మావయ్య, మా అమ్మ రాక రాక మీ ఇంటికి వచ్చింది. అలాగైతే మెమ్మతో పాటు నువ్వు కూడా మీ ఇంటికి పో. ఏంటండి మీరు, ఇవాళ ఏమైంది మీకు? దెయ్యం పట్టింది. అలా మాట్లాడకండి మగవాళ్ళు. మీకు మీకు సవాలక్ష సమస్యలు ఉండొచ్చు, మధ్యలో మా ఆడవాళ్ళని ఎందుకు బాధ పెడతారు? అవునండి, మీ మగవాళ్ళ వల్ల మా ఆడవాళ్ళ మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలు, ఆప్యాయతలు కూడా నలిగిపోతున్నాయి. ఎంతసేపు మీ పంతాలు పట్టింపులే కానీ మా ఆడవాళ్ళ గురించి పట్టించుకోకపోతే ఎలాగండి? ఏం కూసావే? ఇప్పుడు పట్టించుకున్నానా? నీ చెంప మీద నా వేళ్ళు బాగా పడ్డాయా చెప్పవే. ఏమిటి మా ఇలా చేశారు? నా వల్ల మేలు మీరు గొడవ పడద్దు, బంధుత్వం కలుపుకుందామని నిలుపుకుందామని వచ్చాను. ఊపిరి సలపనంతగా మిమ్మల్ని అందరినీ బాధ పెట్టి వెళుతున్నాను, నన్ను క్షమించండి. వస్తాను. నానా, మీ పెద్దవాళ్ళు ఎప్పుడు మీరే కరెక్ట్ అనుకుంటారు? మిగతా పెద్దవాళ్ళ సంగతి నాకు తెలియదు, నేను మాత్రం ఎప్పుడు కరెక్టే. మా అత్తగారిని ఎందుకు అలా అవమానించారు? మీ కూతురు ఎప్పుడు ఇక ఆ ఇంటికి వెళ్ళదనా? ఏ, వెళ్ళే ఆలోచన ఉందా? లేదని నా భార్య మీతో చెప్పిందా? చెప్పండి నానా, మా ఆయన అడుగుతున్నారు కదా. చెప్తాను అర్చన, నువ్వు నా రక్తం పంచుకుని పుట్టావు, నీకు చెప్పవలసిన బాధ్యత నాకుంది. ఒకరోజు నేను, జానకి, కళ్యాణ్ కేసు విషయంలో వినోద్ వాళ్ళ నాన్న ఇంటికి వెళ్ళాం. కేసు వాపస్ తీసుకోమని అడిగాం. అప్పుడు వినోద్ వాళ్ళ నాన్న ఏమన్నాడో తెలుసా? మీ అమ్మాయి కడుపుతో ఉన్నా పర్వాలేదు, మా అబ్బాయి వినోద్తో వివాహం రద్దు చేసుకుంటే కేసు వాపస్ తీసుకుంటా అన్నాడు మీ మామయ్య. అంత ఘనుడు వినోద్ వాళ్ళ నాన్న, రాజు కంటే గొప్పవాడు. ఈ విషయాలన్నీ తెలిసి కూడా పేగుబంధం తెంచుకోలేక ఇక్కడికి వచ్చింది మీ అత్తయ్య. ఈ విషయం మీ మామయ్యకి తెలిస్తే ఈవిని ఇంట్లోకి రానివ్వడు. అల్లుడు మనవాడు, పర్వాలేదు, మనతోనే ఉంటున్నాడు. కానీ మీ మామయ్య మీ అత్తయ్యని ఇంట్లో నుంచి వెళ్ళగొడితే ఆ మహాయిల్లాలు ఎక్కడుంటుంది? రోడ్డును పడవలసిందేగా. అందుకే నేనంత కటుగా ప్రవర్తించాను. ఆ మూర్ఖ శిఖామణి ఏం చేస్తాడోననే నా భయం. పార్వతి, ఈ సుదర్శిని మొదటిసారిగా క్షమించమని అడుగుతున్నాడు అంటే అది నిన్నే. నన్ను క్షమించు. ఏమిటండి అది? లేదు పార్వతి, కట్టుకున్న భార్య చేత కన్నీళ్లు పెట్టించిన వాడే మగాడు. నేను నిన్ను కొట్టలేదనుకో, వినోద వాళ్ళ అమ్మ ఇక్కడి నుంచి వెళ్ళదు. ఏమండి, ఏదో ఒక సందర్భంలో భర్త చేత ఒక్క దెబ్బైనా తినని ఆడది అసలు భార్య కాదని మీ అమ్మగారు చెప్తుండేవారు.
ఇన్నాళ్ల మన దాంపత్య జీవితంలో ఈ కొరత తీరలేదనే బాధ నాకుండేది, ఇప్పుడది తీరిపోయింది. ఇందాక మీరు కొట్టినప్పుడు దెబ్బ గట్టిగా తగిలింది, కానీ ఇప్పుడైతే చాలా హాయిగా ఉందండి. అయితే ఇంకో చెంపదెబ్బ కొడతాను హాయిగా ఉంది చెప్తావా? వద్దొద్దు, అత్తగారి లెక్క ప్రకారం ఆ ఒక్క దెబ్బ తినేశాను. నాకు ఇంకో జన్మంటూ ఉంటే నేను వీళ్ళకు కూతురుగా పుట్టాలి. మర్యాద మనసులో ఉంటే చాలు, లేచి నిలబడక్కర్లేదు. కూర్చో. పర్వాలేదు, కూర్చో రవి. పర్వాలేదండి. పర్వాలేదు, కూర్చోండి. బంగారం కొన్నట్టున్నారు? నీకోసమే కొన్నావు రవి. నాకోసమా? నాకొద్దంటీ. వద్దంటావేంటి రవి? సామర్ల కోట సత్యభామకు కాబోయే అల్లుడంటే ఆషామాషిగా ఉండకూడదు. ఈ మాత్రం బంగారం ఒంటి మీద ఉండాలి, అప్పుడే నా స్టేటస్కు తగ్గట్టుంటావు. అవును, మీరు కాదనకూడదు, తీసుకోండి. మీకోసం కాకపోయినా అమ్మ కోసం తీసుకోవాలి. వద్దు మంగా. వద్దంటే ఒప్పుకోను. ఉంగరం, బ్రాస్లెట్, చైన్ అన్నీ నేనే పెడతాను. ఒక నిమిషం. హలో, నేను లావణ్యని మాట్లాడుతున్నాను. చెప్పు లావణ్య. ఒంట్లో ఇప్పుడు ఎలా ఉంది బావా? మరే పర్వాలేదు లావణ్య. విరోచనాలు అవుతున్నాయి అన్నావు, టాబ్లెట్స్ నీ జేబులోనే పెట్టాను. మర్చిపోకుండా వేసుకో బావా. టాబ్లెట్స్ మర్చిపోతానని జేబులో ఉంచావా? ఇప్పుడే వేసుకుంటాను. గుర్తు చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్. ఐ లవ్ యూ లావణ్య, ఐ లవ్ యూ సో మచ్. వేడి చేసే పదార్థాలు ఏవి బయట తినొద్దు, జాగ్రత్త. ఓకే లావణ్య, ఉంటాను. లావణ్య చాలా మంచిదాంటి, ఒక్కోసారి మనసుకు బాధ కలిగించేలా నడుచుకుంటుంది. టాబ్లెట్స్ వేసుకోవడం మర్చిపోతానని ఫోన్ చేసి గుర్తు చేసింది. లావణ్య గుర్తు చేయకపోతే టాబ్లెట్స్ సంగతే మర్చిపోయి ఉండేవాడిని. మంగా కొంచెం మంచినీళ్ళు తీసుకురా. మంగా నేను బయటికి వెళ్ళి వస్తాం ఆంటీ. మీ ఇద్దరం సరదాగా బయట తిరిగి రాకపోతే ఏదో వెల్తిగా ఉంటుంది. వెళ్ళిరండి. మంగా మన ఇద్దరం బయటికి వెళ్తున్నాం. అలాగే. ఓకే ఆంటీ, వస్తాం. బాయ్ బాయ్. ఐ లవ్ యూ సో మచ్ అన్నవరం కొండ మీద కొండముచ్చేమి కాదు. భార్యాభర్తలన్న బంధం లావణ్య రవిల మధ్య ఉంది, అది ఎలాగో దూరం చెయ్యాలన్న పట్టుదలతో ఉన్నాను. ఈలోపు రవి మనసు లావణ్య వైపు మళ్ళీ, కథ మొదటికొస్తే ప్రమాదం. లావణ్యని ఇంట్లోంచి బయటికి గెంటించాలి, రవితో మంగ పెళ్లి జరగాలి. హలో, చెప్పు సచ్చా. వెంటనే బయలుదేరి వస్తున్నాను. ఏమిటి సచ్చా అర్జెంట్కి ఇక్కడ రమ్మన్నావు? నీ ఉద్దేశం ఏమిటో కనుక్కుందామని. అడిగేదేదో సూటిగా అడుగు, జవాబు చెప్తాను. పుట్టింటికి పంపించిన లావణ్యకు మళ్ళీ కోడలిగా మీ ఇంట్లో ఎందుకు చోటు కల్పించావు? ఓ, ఆ విషయం గురించా నన్ను ఇక్కడికి రమ్మన్నావు? ఆ విషయం గురించే సుమిత్ర.
నీ కోపంలో అర్థం లేదు సచ్చా. నన్ను మరీ తెలివి తక్కువదల్లా అనుకుంటున్నావు. చూడు, నేను లావణ్యని మా ఇంట్లోకి రానిచ్చిన మాట నిజమే, కానీ కోడలిగా కాదు పని మనిషిలాగా. ఏమిటి నువ్వనేది? నీ కూతుర్ని రవి పెళ్లి చేసుకోవడం తనకి ఇష్టమేనని పత్రం మీద సంతకం పెట్టించుకుని లావణ్యని ఇంట్లో ఉండనిచ్చాను. రవి పెళ్లికి అడ్డు రానని పక్కకు తప్పుకుని కుక్కిన పెళ్ళలో పడున్న లావణ్య గురించి నీకెందుకు దిగులు? ఆడదాని వయ్యుండి మరో ఆడదాన్ని తక్కువగా అంచనా వేస్తున్నావు. లావణ్య రవి మనసు క్షణాల్లో మార్చేయగలదు. మగాడి మనసు ఈగలాంటిది, మిఠాయి మీద వాల్తుంది, పేడ మీద వాల్తుంది. ఎప్పుడు ఏ వస్తువు మీద ఈగ, ఏ ఆడదాని మీద మగాడి మనసు పడతాయో చెప్పలేం. పొద్దున్న మా ఇంటికి వచ్చిన రవికి లావణ్య ఫోన్ చేసింది, మందులు వేసుకోమని గుర్తు చేసింది. లావణ్య మంచిదని, చాలా గొప్ప మనసున్నదని నా ముందే రవి అన్నాడు. లావణ్య మీద రవికి ప్రేమ చావలేదంటే నా కూతురు రవి మీద పెట్టుకున్న ప్రేమకు అర్థం లేదు. రవికి లావణ్య మీదున్న ప్రేమ పూర్తిగా చచ్చిపోవాలి. లావణ్య మీ ఇంట్లోనే ఉంటే అది జరగదు. లావణ్యను నువ్వు శాశ్వతంగా బయటికి గెంటాలి. అది కాదు సచ్చా, లావణ్య పెళ్లికి అడ్డు తగలటం లేదు కదా, నమ్మకమైన పని మనిషిలా పడుంటుంది. ఈ రోజుల్లో సరైన పని మనిషి దొరకడం అంటే నికార్సైన మొగుడు దొరికినంత కష్టం. అదే పొరపాటు. లావణ్య రవి దృష్టిలో పని మనిషి కాదు, పెళ్ళామే. ఏ క్షణంలో ఏం జరుగుతుందో, ఎవరి మనసు ఎలా మారుతుందో చెప్పలేం. లావణ్య మీ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఇది సామర్లకోట సత్యభామ రాసిన శిలాశాసనం. నువ్వా నందిని, రారా. ఈ అమ్మాయి ఎవరో నీకు తెలియదు కదూ, పేరు నందిని దేవి. ఆ నందిని సామర్లకోట సత్యభామని చెప్తుంటానే ఆవిడే ఈవిడ. నమస్తే సచ్చా. నందిని, మన కళ్యాణ్ ఉన్నాడు చూడు, అతని భార్య జానకి చెల్లెలు. చెల్లెలంటే తోడబుట్టింది కాదనుకో. సవతి చెల్లెల్ని, కళ్యాణ్కు సతినై, జానక్కి సవతినవ్వాలనుకుంటున్న దాన్ని. చాలా తెలివైన అమ్మాయి. కళ్యాణ్తో జానకి పెళ్లి జరగకముందు అతని మీద మనసు పడింది, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంది. పెళ్ళయ్యాక కూడా అతన్నే పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాను. అతను నా వైపు మొగ్గు చూపడం లేదు. నన్ను అతను ఇష్టపడేట్టు చేయడం కోసం రకరకాలుగా ప్రయత్నిస్తున్నాను. ప్రేమతో కొన్ని, పగతో కొన్ని, ఈర్ష్యతో కొన్ని, ద్వేషంతో కొన్ని పనులు చేస్తూనే ఉన్నాను. కళ్యాణ్ పెద్ద చెల్లెలు లక్ష్మిని పుట్టింటికి పంపించాను. లావణ్యను పంపించానన్న ఆనందంతో ఉండగానే ఈవిడగారు కథ మళ్ళీ మొదటకు తెచ్చారు. నా బాధ కూడా అదే. తెలుసు, ఊహించాను. మన ఇద్దరి ఉద్దేశాలు వేరైనా లక్ష్యం ఒక్కటి, లావణ్యను సుమిత్ర ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడం. వెంటనే, తక్షణం అది జరగాలి. అంతా బాగానే ఉంది, దీంట్లో చివరిలో నీ సంతకం లేదేంటి నందిని. లావణ్యను నువ్వు బయటికి గెంటాలి శాశ్వతంగా. అప్పుడు పెడతాను సంతకం. పని పూర్తయ్యాకే విరాళం కానుక. నీ పద్ధతి నాకు నచ్చింది నందిని. పత్రం ఇచ్చి నన్ను ఓరడించడం దేనికి, అలాగే చెప్పొచ్చుగా. అలాగే అని చెప్పడానికి, నీకు ఆస్తి కలిసి వస్తుందని గుర్తు చేసి చెప్పడానికి చాలా తేడా ఉంది. పని పూర్తి చేయి, పత్రం మీద సంతకం చేస్తాను. సరేనండి. సరే అనటం సరైన పద్ధతి కాదు. బుర్ర ఉపయోగించి కోలుకోలేనట్టు మళ్ళీ ఇంటికి తిరిగి రాని విధంగా లావణ్యను బయటికి పంపించు. వస్తాను. నందిని ఆగు, లావణ్యను బయటికి పంపించే మార్గం ఏదైనా నువ్వే చెప్పాలి. చేత కానప్పుడు ఎదుటివారు చెప్పినట్టు చేయటం మంచిది, నేను చెప్పినట్టు చేస్తే మరీ మంచిది.
రవి లావణ్య మధ్య ఒకరంటే ఒకరికి పగలేదు, ప్రతీకారం తీర్చుకోవాలన్న వాంఛలేదు. రవి చేతే లావణ్యను చీకొట్టించాలి, మెడపట్టి బయటకు గెంటించాలి. అర్థం చేసుకోవలసిన భర్తే అరాచకం చేస్తే ఏ భార్య సహించదు. అట్నుంచి కాకుండా కొమ్మని ఇటునుంచి నరుక్కురా. చిన్నదానివైనా చక్కగా చెప్పావు. రవి చేతే లావణ్యను బయటికి గెంటిస్తాను. ప్రయత్నం ఇప్పుడే మొదలు పెడతాను. వస్తాను. సామర్లకోట సత్యభామ గారు. ఇది నాలాగా చక్కని చుట్టే కాదు, తక్కని దొంగ కూడా. దీన్ని బుర్ర కాదు, నిజంగా పాదరసమే. ఏమిటి ఆలోచిస్తున్నావు? ఏమీ లేదు. ఆ పత్రం నీ చేతిలో పెట్టి వెళ్ళిపోయిందేమిటి? సర్లే, చల్లని పత్రం ఎవరి చేతుల్లో ఉంటే ఏమిటి? 1,000 రూపాయలు చెక్కు, దాని మీద సంతకం లేదు. ఏమి లాభం? నీకు నందినికి తేడా లేదు. తెలిసింది కదా, నా చేత మళ్ళీ మళ్ళీ చెప్పించుకోవద్దు. లావణ్య కథ కంచికి చేరాలి, నా కూతురు పర్మనెంట్గా నీ ఇంటి కోడలవ్వాలి. వస్తాను. నందిని జుట్టు విరబోసుకుని వస్తుంది, సత్యభామ చెడ తిప్పుకుంటూ వస్తుంది. వీళ్ళిద్దరు కూడా తగ్గాలంటే ఏదో ఒకటి చెయ్యాలి. లావణ్యని ఇప్పుడేం చేస్తాను? దానివల్ల కళ్యాణ్ వాళ్ళు ఎలా అల్లాడిపోతారో. సత్యభామ నందిని ఇద్దరూ చూడాలి. చూపిస్తా. ఏంటి భయపడ్డావా? ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది లావణ్య. నా చదువుకు టాలెంట్కు గుర్తింపు దొరికింది. దేనికోసమైతే ఎదురు చూస్తున్నానో అది నాకు దక్కే అవకాశం వచ్చింది. రిజిస్ట్ పోస్ట్లో ఇంటర్వ్యూ లెటర్ పంపించారు, రేపే ఇంటర్వ్యూ. నేనింత ఉత్సాహంగా చెప్తుంటే నా మాటలు నువ్వు పట్టించుకోవేంటి? అపాయింట్మెంట్ ఎక్కడో తెలుసా? సింగపూర్. సింగపూర్లో. ఉద్యోగం ఇండియాలో ఎక్కడా దొరకలేదా? పిచ్చి ముద్దు. ఇండియాలో జాబ్ చేయడం కంటే బయట దేశంలో ఉద్యోగం చేయడం స్టేటస్, హోదా. సింగపూర్లోనే సెటిల్ అవబోతున్నాను. చేతి నిండా డబ్బు సంపాదిస్తాను, లైఫ్ హాయిగా ఎంజాయ్ చేస్తాను. నీకు సంతోషంగా లేదా? బావా నువ్వు. క్షమించండి సార్, మీరు సింగపూర్ వెళ్ళడం నాకు సంతోషమే. క్షేమంగా వెళ్ళరండి. బుద్ధిమంతురాలవే, చెప్పినట్టు పడున్నావు. నిన్ను ఇలా చూస్తుంటే నాకు జాలేస్తోంది. లావణ్య మీద రవికి జాలి కలిగిందంటే సత్యభామ కూతురు మంగాయి ఇంటి కోడలవ్వదు. మంగయ్య ఇంటి కోడలు కాకపోతే సత్యభామ నందిని ఇద్దరు కలిసి నా పీక పిసుగుతారు. లావణ్య, నువ్వు రవి కళ్ళ ముందు ఉండకూడదే. నిన్ను రవి చేతే బయటికి గెంటిస్తాను. లావణ్య, ఇది భద్రంగా ఉంచి రేపొద్దు నేను ఇంటర్వ్యూకి వెళ్లే సమయానికి ఇవ్వు. రవి చేతే లావణ్యను చీకొట్టించాలి, మెడపట్టి బయటకు గెంటించాలి. అర్థం చేసుకోవలసిన భర్తే అరాచకం చేస్తే ఏ భార్య సహించదు. అట్నుంచి కాకుండా
కొమ్మని ఇటు నుంచి నరుకురా. కవరు దాచేసి నీ కథ కంచికి చేరుస్తాను. రవి నిన్ను బయటికి పంపడానికి ఈ ఒక్క కారణం చాలు.